హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ ఏజీ టు కుక్ మా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్ షేర్ చేయండి ఈరోజు శుక్రవారం లాగు ఉదయం నుంచి స్టార్ట్ చేశాను లక్ష్మవారం పెడదాం పెడదామంటే వర్షం వస్తుంది కదా రోజును చిరాగ్గా ఉంటాయని లేవు శుక్రవారం ఉదయం మొదలుపెట్టాను శుక్రవారం ఉదయం అంటే మనకి ఉదయమే కొంచెం తొందరగా లేస్తే పనులన్నీ అయిపోతాయి కదా నాకు ప్రతిరోజు అలా పెట్టకపోతే రోజు పెట్టడం రోజు విడిచి రోజు పెడతాను మాప్స్ ఎందుకంటే అస్తమాని వెళ్తూ వస్తూ ఉంటారు కదా బయటికి కాళ్ళతో తుడుసుకున్నా అలా మరకలు పడినట్టు ఉంటాయి అలా అయితే ఇష్టం ఉండదు నాకు అందుకొని రోజు విడిసి పెడతా ఉంటాను అన్నమాట శుక్రవారం పెట్టాను మళ్ళీ శనివారం ఊరుకుంటాను ఆదివారం సాయంత్రం కానీ సోమవారం ఉదయం కానీ పెడతా ఉంటాను అలాగ వన్ బై వన్ పనులన్నీ చేస్తూనే ఉంటాను వీళ్ళ ఎంతమందికి యూజ్ అవుతుందని నేను చేసుకునే పనులు చూపిస్తున్నాను రోజు పెట్టడం వల్ల మనకి ఇల్లు నీట్గా ఉంటుంది పురుగులు క్రిములు ఏమీ రావు ఆ రోజు ఉదయం వర్షం వచ్చింది తర్వాత నేను మొత్తం ఇలాగంతా క్లీన్ చేసి కింద గచ్చు కూడా క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టి పేడకళ్ళ పేసాను ప్రతిరోజు పేడకళ్ళ పే వేస్తాను ఈరోజు కూడా పేడకళ్ళ పే వేసాను పైన వర్షం వస్తుంది కదండి కడగకుండా ఇంకా గచ్చు కూడా మాప్స్ పెట్టేస్తున్నాను టైల్స్ అరుగు మీద కూడా కింద మాత్రం వాటర్ ప్రూఫ్స్ కడిగాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు మా బ్లాగులు మీకు నచ్చుతున్నాయా మీకు నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు అందరూ కొంచెం లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా కొంచెం మంది షేర్ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ బతిమాలుకుంటున్నాను కొంచెం లైక్ చేసి షేర్ చేయండి శుక్రవారం కదా కొబ్బరికాయ తీసుకుని అక్కడ పెట్టుకున్నాను గుడి దగ్గరికి పంపిస్తాను మా హజ్బెండ్ వెళ్తారు తర్వాత నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేశాను కదా వంటగది మట్టుకు నైటే నాకు వీలైనంత మట్టుకి క్లీన్ చేసి పెట్టేస్తాను శుభ్రంగా ఉంటుంది కదా లేచిన వెంటనే హస్బెండ్ టీ పెట్టమన్నా అవన్నీ చేసిన ఆ అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి ముగ్గులు అన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చాను లోనికి తర్వాత మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోతారు కదా చేలోకి ఆయన చేను పనులు ఉంటే టిఫిన్స్ అయ్యి పంపించాలి లేదు వెళ్ళి చూసుకొని వచ్చేస్తాను అంటే ఇంటి దగ్గర చేసేసి వెళ్తారు టీ ఆ అందుకు ఆయన కోసం ఫస్ట్ వేసి ఇచ్చేయాలి తర్వాత నా పనులు ఏమన్నా చక్క పెట్టుకుంటాను అంతే కదా మరి హస్బెండ్ అంటే ముందు ఆయన పనులు చూసుకోవాలి నేను ఏదో నాకు వచ్చిన పిచ్చిముగ్గులు అలా పెట్టుకున్నాను అవే చూపిస్తున్నాను మీకు తర్వాత రాత్రి దోశ పిండి ఆడి పెట్టుకున్నాను నేను పొట్టిపప్పుే నానబెడుతున్నాను పొట్టు కడగట్లేదు పొట్టుతోనే వేసేస్తున్నాను బియ్యము అటుకులు చనాపప్పు మెంతులు పొట్టుపప్పు అవి వేసేసి నానబెట్టేసి ఒక ఉంచు ఉంచుతున్నాను అంతే పొట్టుతోనే రుబ్బేస్తున్నాను హెల్దీ కదా అందుకని పొట్టు కడట్లేదు అందుకే కొంచెం అది నల్లగా కనిపిస్తుంది మీకు తర్వాత ఆయనకి రెండు దోశలు వేసి ఇచ్చేసాను దోశలు వేయడం మేము చూపించలేదు పల్లి చట్నీ వేసాను అది వేసి ఆయనకి సవ్ చేసాను తర్వాత మనం వంట్రస్ పూర్తి చూపిస్తాను ఎలా హెల్దీగా చేసుకున్నారంటే మీరు వారంలో ఒక్క రోజైనా చాలా మంచిది ఇది పులిహార గుళ్ళో ఆయనకి ఇచ్చారంట ఆయన గుళ్ళకి వెళ్ళి వస్తారు ప్రతి శుక్రవారం మాకు దేవి చౌక్లో పులిహోర పంచి పెడతారు వెళ్ళిన వాళ్ళకి ఎంత ప్రసాదం పెడతారు అది తింటేనే నిండిపోద్ది అది అదింటి తీసుకొచ్చారు ఆయన అక్కడ తినలేక కొంచెం ఆయనకి వేసి ఇచ్చాను తలకోకూర తిందామని ఇది శనగపప్పును క్యాబేజీ టమాటో కర్రీ చక్కగా సూపర్గా ఉంటుంది ఇవన్నీ హెల్దీవే టమాటా ఏంటి క్యాబేజీలో సి విటమిన్ అది ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనం వారంలో ఒక రెండు సార్లు అయినా తీసుకోవడం మంచిది పప్పుల్లో ఏ పప్పులైనా సరే రెండు రకాల పప్పులు ఇలా మనం పెసరపప్పు కందిపప్పు శనగపప్పు ఇలా పప్పులు వాడడంలో ప్రోటీన్స్ ఉంటాయి మంచిది పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్స్ ఉన్నా పెడితేనే పైగా మనకి హాయిలు కూడా ఎక్కువ పట్టవు ఇలా ఆకుకూరలు పప్పులు పప్పు కాయగూరలు తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు ఇది మట్టుకు నేను కొంచెం మసాలా పప్పు కింద తాలింపు పెడుతున్నాను వేయలేదు పోపులో కరివేపాకు జీలకర్ర వేసాను అది వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగా వేసాను తర్వాత టమాటో వేసాను ఇలా హెల్దీగా మనం ఒక స్పూన్ రెండు స్పూన్లు నూనెతో హెల్దీగా చేసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళు అవుతాం హెల్దీ అని ఫుడ్ తీసుకున్నట్టు అవుతుంది క్యాబేజీలో మంచివి చాలా మంచి విటమిన్స్ అన్నీ ఉన్నాయి అవి ఏంటో నాకు చెప్పడం రాదు మంచిదని మాత్రం తెలుసు నాకు అందుకే మంచిదని చెప్తున్నాను మేము తీసుకుంటాం కాబట్టి మీకు కూడా యూజ్ అవుతుంది మంచిగా తింటారు కదా అని చెప్తున్నాను నేను ఇందులో సి విటమిన్ ఏ విటమిన్ అన్నీ ఉంటాయని అంటారు దానివల్ల ఇది లో క్యాలరీస్ లో కొలెస్ట్రాల్ కూడా దీంట్లోనూ ఎక్కువ క్యాలరీస్ ఉండవు అందుకే ఇది డైట్ చేసేవాళ్ళు కూడా తింటారు దానికి మంచిది అందులోకి అందుకే మీరు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఇది ఎక్కువసేపు ఏం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో నాలుగు నిమిషాల్లో అయిపోతుంది ఈ కర్రీ కానీ చెనపప్పే ఫస్ట్ లేచిన వెంటనే నానబెట్టేసుకోండి ఒక రెండు మూడు గంటలు కానీ ఒక గంట కానీ నానబెడితే చాలు మన క్లిక్గానే ఉడికిపోతుంది మన విజిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు నేను పోదేమో లేచిన వెంటనే నానబెట్టేసాను ఇప్పుడు క్యాబేజీ కూడా బాగా మగ్గిపోయింది చూసారా ఈ కర్రీ తొందరగానే అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు అవన్నీ మగ్గిపోయిన ఉల్లిపాయ పచ్చిమిరగా టమాటో క్యాబేజీ మగ్గిన తర్వాత నేను కారం వేసుకున్నాను తర్వాత కొద్ది ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొద్ది గరం మసాలా అవి వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సిం సింపుల్ నేను ఏ కర్రీ చూపించినా మీకు సింపుల్గా చూపిస్తాను హెవీ హెవీగా ఐటమ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కొద్దిగా వేసాను ఒక్క పిసరం ఎక్కువ కాదు హెవీ హెవీగా మనం లేని ఎతికి తెచ్చి వేసి ఇలాంటివి ఏమి చూపించను మీకు అగో నానబెట్టుకున్న పప్పు ఆ నీళ్ళతో సహా వేసాను ఎందుకంటే ఈ మసాలాలతో సహా మనకి ఆ పప్పు కూడా ఉడికిపోతుంది అనమాట పలుకు పొలుకు కానీ సూపర్గా ఉంటుంది పిల్లలకి ఇలా పెడితే కమ్మగా చాలా కమ్మగా తింటారు పిల్లలు హెల్తీగా తింటారు హెల్తీగా ఉంటారు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ కావాలి ఇలాగ ఎక్కువ పప్పు రోజువారీలో ఏదో ఒక పప్పు ప్రోటీన్ ఉండేలా చూసుకోండి మీరు పిల్లలకి చాలా బలం పెద్దవాళ్ళైనా సరే ఇలా తినడం వల్ల మనకి హెవీ మసాలాలు హెవీ నూనెలు దీనికన్నా సింపుల్గా ఉంటాయి తినేటప్పుడు తినాలి తప్పదు కొంచెం గరం మసాలా వేసాను ఇందాక వేయలేదు ఈ కర్రీ అయిపోవచ్చింది ఇంకా చాలా సింపుల్ కర్రీస్ మీకు ఎవరికైనా లాగా నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది ఈ కర్రీ సూపర్గా వచ్చింది పప్పు కూడా సమానంగా ఉడిగిపోయింది చక్కగా పొలక కానీ అది ఈ గ్రేవీలా జావ లాగా అయిపోకూడదు అదిగో మీకు అదే చూపిస్తున్నాను మెత్తగా ఉడికిపోయింది నేను నా ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టాను ఆ వాటర్కే ఈ పప్పు ఉడికిపోయింది ఎందుకంటే నాన్న ఉంది కాబట్టి బాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంత అడితే ఏం చేస్తాను బాయ్ బాయ్